అతనే ఆయసరికి అతనే సాయి వేసుకున్నాం టోటల్ ఇచ్చేసి మనం ఇక్కడ నుంచి స్టేట్ వరంగల్ హైవే నుంచి స్టేట్ మనం ఆలేరుకు వచ్చాం ఆలేరు నుంచి లోపల లెఫ్ట్లో తీసుకున్నాం మనం లెఫ్ట్ నుంచి స్టేట్ వచ్చేస్తే కొంచెం ముందర రాగానే మనకు 20 ఎకర్స్ మనకు బిట్టు గుట ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మున్సిపాలిటీ ఏరియాలో ఉంది అది వచ్చేసి మనకు ఇక్కడ నుంచి స్టేట్ వచ్చేసి కొలం పక్క వచ్చేసినాం డైరెక్ట్గా సో కొలం పక్క టౌన్ నుంచి మనం జైన్మంది టెంపుల్ సో ఇక్కడ దీని ఆపోజిట్నే మనకు సోమేశ్వర స్వామి టెంపుల్ సో నూటొక్క లింగాలు ఇదంతా మ్యూజియం ఉంది చూసారు కదా సో ఇక్కడ నుంచి ఇది ముందర దాటంగానే జైన్మంది టెంపుల్ దాటంగానే ఇంకో ప్రాజెక్ట్ ఉంది మనకు సో ఇక్కడ మనకు 20 ఎకర్ ఉంది సో ఇక్కడ నుంచి కంప్లీట్ అయింది ఎందుకంటే మీకు చూపించలేదు సో ఇక్కడ నుంచి స్టేట్ మళ్ళీ కొలం పక్క టౌన్ నుంచి లోపల స్టేట్ వచ్చేసినాం మనం సో ఇది వచ్చేసి ప్రజెంట్లీ 40 ఫీట్ ఉంది 60 ఫీట్ నుంచి 80 ఫీట్ దాకా డైరెక్ట్గా కొలం పక్క నుంచి డైరెక్ట్ వచ్చేసి మనకు రాజపేట రోడ్ టచ్ అవుతుంది నెమ్మలి జంక్షన్ దగ్గర అవుతుంది మనం సో ఏంటంటే స్టేట్ రాగానే మనము లెఫ్ట్లో తీసుకున్నాం మనం ప్రాజెక్ట్ వచ్చేసి సో ఇక్కడ కమాన్ ఉంటుంది కమాన్ నుంచి స్టేట్ లోపల వచ్చినాం ఇప్పుడు మనం సో స్టేట్ లోపల రాగానే ఇక్కడ మనం ఇక్కడ నిలబడ్డానికి ఇక్కడ వచ్చేసి మనకు బుద్ధుని విగ్రహం ఉంది సో ఇక్కడ నుంచి స్టేట్ వచ్చేసి లోపల దాకా పోయించినాం కదా మనం ఈ ఓపెన్ ప్లేస్ ఉన్నది కూడా మనం వచ్చేసి పార్క్ ఏరియా కంప్లీట్గా ఇక్కడ నుంచి టోటల్గా 72 ఎకర్స్ కంప్లీట్ ఇది వచ్చేసి 100 ఎకర్ ఓకే ఇది వచ్చేసి మనకు మళ్ళీ ఈ విలేజ్ దాటంగానే విలేజ్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ విలేజ్ దాటంగానే మనం సార్వాలు తీసుకుంది ఇందులో మనం ఓకే అంటే ఇది ఎందుకు చూపిస్తున్నాం అంటే బిఫోర్ చేసింది ఇది ఆఫ్టర్ ఇది కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట ఓకే సో ఇక్కడ నుంచి ఇన్ ఫ్యూచర్లో మనం డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళే దారి కూడా ఇట్లా నుంచి డైరెక్ట్గా టెంపుల్ దగ్గర వెళ్ళొచ్చు డైరెక్ట్ హైవే నుంచి అంటే మనం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి లాంగ్ అనిపిస్తుంది మనకు ఇదంతా వచ్చే వరకు లాంగ్ అనిపిస్తుంది టెంపుల్ దగ్గర నుంచి డైరెక్ట్ వస్తే నియర్ అన్నమాట ఇక్కడ దగ్గరకు వచ్చేస్తుంది ఎస్ అంటే ఇక్కడ ఎందుకు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ల్యాండ్ కంపెనీ వాళ్ళు సో జైన్ మంది టెంపుల్ అనేది ఆల్మోస్ట్గా మన 2000 సంవత్సరాల నుంచి టెంపుల్ ఇక్కడ ఉంది మనకు ఇంకోటి సోమేశ్వర స్వామి టెంపుల్ ఈ యాదగిరిగుట్ట బేస్ చూసుకొని ఇక్కడ నుంచి అప్ టు గవర్నమెంట్ 20 కిలోమీటర్లకు డెవలప్మెంట్ చేయడం అంటే డైరెక్ట్గా 10 కిలోమీటర్ డిస్టెన్స్లో కాకుండా డైరెక్ట్ గుట్ట నుంచి 20 కిలోమీటర్ వరకు ఇప్పుడు చెప్పాను కదా భువనగిరి ఫోర్ట్ కీసరగుట్ట రాజపేట ఫోర్ట్ ఇక్కడ నుంచి మన కొలంపాక జైన్ మంది టెంపుల్ ఇక్కడ నుంచి సోమేశ్వర స్వామి టెంపుల్ ఆలేరు నుంచి మనకు యాదగిరిగుట్ట అంటే ఇవన్నీ చేయడం ఏంటంటే డైరెక్ట్ ఇన్ ఫ్యూచర్లో ఒక టూరిజం హబ్గా డెవలప్మెంట్ చేయాలనేది గవర్నమెంట్ ఆలోచన అక్కడ తిరుపతి ఎలా అయితే ఉందో ఇక్కడ వచ్చేసి మనకు తెలంగాణ తిరుపతి ఓకే సో అక్కడ ఎస్ అది ఏడుకొండలవాడ వెంకటమ్మ అయితే ఇక్కడ నవగిరిలో యాదద్ది ఇవన్నీ ఇన్ ఫ్యూచర్లో డెవలప్మెంట్ కంప్లీట్ చేసినాం అనుకో ఇన్వా ఇప్పుడు మనకు ప్రజెంట్లీ ఉన్న సిచ్యువేషన్లో అదే పార్టీ రాకుంటే నెక్స్ట్ మనం డైరెక్ట్ కేంద్రం నుంచి గుట్టకు డెవలప్మెంట్ చేయడం అంటే కొంతమంది ఏంటంటే అదే ప్రభుత్వం వస్తే మళ్ళీ డెవలప్మెంట్ చేయరు కదా అని చెప్పేసి అట్లా ఉంటుంది కానీ మనకు సుఖం వచ్చినా నష్టం వచ్చినా టెంపుల్ దగ్గర 100% వెళ్తాం సో అదే బేస్ వేసుకుందానంటే డైరెక్ట్ కేంద్రం నుంచే మనకు ఎవ్రీ సంవత్సరం 100 కోట్లు వస్తుంది మనకు టెంపుల్కి డెవలప్మెంట్ చేయడం అన్నమాట అంటే ఇవన్నీ చెందుకు చెప్తున్నాం అంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం బట్ దేని గురించి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మనం ఎలా ఒక రూపాయి పెడుతున్నాం సార్ మనం ఒక ఈఎంఐ చేస్తున్నాం అంటే ఒక నెలకు రోజు వారి కూలీ సంపాదించుకుంటాం మనం ఇన్ని రోజులు పెడుతాం బట్ ఒక ప్రాపర్టీ మిగిలిపోవాలని ఇప్పుడు ఉంది 10 వేలకు ఉంది 20 వేల గజం కూడా ఉంది 20 వేలు కానీ మనం అక్కడ పెట్టలేము బట్ తక్కువ అమౌంట్లో మనము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఎస్ ఇప్పుడు ఎక్కువ ఒక 20 లక్షలు ఉన్న వాళ్ళు పెట్టుకునేస్తున్నారు అదే లేనివాడు ఒక పేదవాళ్ళు ఏంటంటే నాకు కూడా ఒక 100 గజాలు ఉంటే బాగుండు టెంపుల్ ఏరియాలో అని చెప్పేసి ఒక హోప్ ఉంటుంది అదే పేరు చూసుకుని ఏంటంటే కంపెనీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మనం ఆలోచించే వాళ్ళు కూడా ఒక ఈఎంఐ బేస్ ఇద్దాము 12 మంత్స్ 24 మంత్స్ కూడా ఇద్దాం వాళ్ళకి టోటల్గా 200 ఎకరాలు కంప్లీట్ అయ్యాయి మధ్యలో మనకు స్విమ్మింగ్ పూల్స్ క్రికెట్ స్టేడియం వాళ్ళ ప్రశ్న స్పా యోగా చిల్డ్రన్ పార్క్స్ ఏరియా టోటల్ కంప్లీట్గా ఇవన్నీ డెవలప్మెంట్ చేయడం ఇవన్నీ చేసేందంటే మన దగ్గర వచ్చే ఎక్కడైతే టెంపుల్ దగ్గర వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో మన ప్రాజెక్ట్ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ నుంచి ఇవన్నీ చూసి వెళ్తారు సో ఇక్కడ వచ్చే పబ్లిక్ని బట్టి ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెట్టారు వచ్చేసి మనకు వరంగల్ మధ్యలో మిడిల్లో ఇప్పుడు యాదగిరిగుట్ట
అంటే ఏంటంటే మనం ఈ రోజు కాదు సార్ ఫ్యూచర్ గురించి చూసుకోవాలి మనం ఇప్పుడు మనం ఓన్లీ మనం చేస్తున్నామా లేదా కాకుండా మన పిల్లల గురించి ఎస్ అంతే ఎలా మనం చేస్తున్నాం చేసుకుంటాం అంతే కానీ మన పిల్లలకు పాపాలకు మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట అర్థమైంది సార్ లేవట్ అయితే అర్థమైంది కదా సో నీ క్వశ్చన్ కూడా చూపిస్తా మన సర్వాలు తీసుకుని కూడా అక్కడ కూడా చూడండి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకు ఎలా డెవలప్ చేస్తున్నాం